పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీతపై ఈ నెల 3న అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో గాజుల లక్ష్మి రాయమల్లో నూతనంగా ఎన్నికయ్యారు. ఆర్టీఓ మధుసూదన్ చైర్మన్ ఎన్నిక కొరకు కౌన్సిల్ నిర్వహించారు. 12 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో గాజుల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ ఎన్నిక కొరకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లకు గాజుల లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా రెండో వార్డ్ సంబంధించి లక్ష్మిగా నిలబడారు. సో అవకాశం ఇచ్చినా కూడా పట్టుకోండి సార్. సుల్తానాబాద్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ ఆసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శాసనము ద్వారా నిర్మితమైన